గ్రంథము 50వ అధ్యాయము 20వ వచనాన్ని తీసుకుందాం. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలీల దోషము వెతికినను, అది కనబడకుండా ఉండును. యూదా పాపములు వెతికిన అవి దొరకవు. శేషింప చేసిన వారిని నేను క్షమించదను, ఇదే యెహోవా వాక్కు. కనుక దేవుడు అక్కడే ఉన్నారండి, ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలీల దోషము వెతకిన అది కనబడనే కనపడదు. ఒక కాలం వస్తుంది, ఆయన బిడ్డలను ఆయన క్షమించి వారు ఏ దోషము లేని వారిగా ఆయన ఎదుట నిలబడాలని, శేషించిన వారిని నేను క్షమించుచున్నాను. ఆనాడు నాకు శేషముగా నా స్వాస్యముగా మారిన వారిని నేను క్షమించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఒక కాలము అది రానయ్యి ఉన్నది. ఆనాటికి ఇశ్రాయేలీల దోషమును నేను ఎంత వెతికినా సరే వారికి కనబడనే కనపడదు. ఎవరికి చెప్పండి, ఈ లోకములో నా బిడ్డలను దానియేలును ఏ రీతిగా అనేకులు దానియేలు మీద నిందలు మోపాలి అని ఎవరు వెతికారు చెప్పండి? తన చుట్టూ ఉన్నవారు వెతికిన దానియేలులో ఏ లోపము కూడా కనుగొనలేకపోయారు. ఎందుకంటే దానియేలులో ఉన్నది ప్రార్థన శక్తి, ఒకే ఒక ప్రార్థన తప్ప వేరే అతనిలో ఏ దోషము కూడా కనపడలేదు. కనుక ప్రార్థన శక్తివంతమైన ఆ దానియేలు ప్రార్థనను ఆపివేయాలనుకున్నారు. దేవుని యొక్క స్వరాన్ని, ఆరాధించే స్వరాన్ని ఆపివేయాలనుకున్నారు, కానీ వారి వలన కానే కాలేదు. దేవునికి స్తోత్రము. అరే, అలాగున దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీల దోషము ఆనాడు ఎంత వెతికినా సరే కనపడదు. ఒక కాలము రానయ్యి ఉన్నది. దేవుడు తన బిడ్డలను పరిశుద్ధపరిచి వారిని ఎదుట నిలబెట్టుకొనటానికి ఆయన ఒక కాలాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఒక కాలములో చూడండి, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూసినప్పుడు, యూదా పాపము ఇనుప గంటతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనేది పలకల మీద చెక్కబడి ఉన్నది. వారి హృదయం అనే పలక మీద చెక్కబడి ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు వారి పాపాన్ని దేవుడు ఎక్కడ రాశారు చెప్పండి? వారి హృదయం అనే పలకల మీద రాశాడు. వారు దేవుని మాటను వినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు వారు చేసిన పాపము వారు హృదయం అనే పలక మీద రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలలేయ. కనుక యేసు ప్రభు వారు, దేవుడు అంటున్నాడు, ఈ లోకములో ఆయన ప్రజలను, ఆయన ఈ లోకములో వారిని పరిశుద్ధపరుస్తానికి ఒక కాలము వచ్చినప్పుడు యూదా పాపము ఎంత వెతికినా సరే కనపడదు. అలాంటి యొక్క దేవుని శక్తి చేత వారిని శుద్ధులుగా చేసి తన ఎదుట నిలబెట్టుకోవటానికి ఆయన శక్తివంతుడిగా నిలబడుచున్నాడు. కనుకనే దేవుడు ఆనాడు యూదా పాపమును ఒకనాడు క్షమించలేకపోయాడు. ఆనాడు వారికి తగిన తీర్పు తీర్చాడు. వారు హృదయమనే పలక మీద ఎవరూ కూడా
ఆ పాపమును కొట్టివేయలేకుండా దానిని ఆయన ఇనప గంటతో వారి హృదయము మీద రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రము. అలలయ్య, కనుక దేవుడు ఈరోజు ఆయన క్షమించే కాలము వచ్చినప్పుడు ఆనాటికి ఇశ్రాయేలీల దోషమును ఎంత వెతికినా కనపడకుండా యూదా పాపమును నేను, వారి దోషములను శేషించిన వారిని నేను క్షమించుచున్నాను. దేవునికి స్తోత్రము. అలలయ్య, క్షమించే కాలం ఆయన కొరకు నిలబడేవారు ఆనాడు దేవుని వాక్యాన్ని ఎమడిస్తూ ఆ మాటకు వారు లోబడేవారు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును దేవుడు అంటున్నాడు ఎంత వెతికినా కనబడకుండా యూదా పాపమును వెతికినా అవి దొరకనే దొరకకుండా ఆయన శ్రేష్టమును ఆయన క్షమించే ఒక కాలము వస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక క్షమించిన దేవుడే, శిక్షించిన దేవుడే తిరిగి మరలా తన స్వాస్యముగా చేర్చుకోవటానికి కనికరము చూపే కాలము సమీపముగా ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, మరి ఏప్రిల్కు రాసిన పత్రిక 9:28 ఆయన చూడండి, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అలాగునే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఈ లోకములో ఆ నిరీక్షణ కలిగి ఆయన కొరకు శ్రమలను వేదనలను అనుభవిస్తూ దేవుని యొక్క వాక్యమును బట్టి తన్ను తాను పరిశుద్ధపరుచుకొని వారు ఎవరైతే ఆయన శ్రేష్టముగా మారి ఆయన స్వాస్యముగా అంగీకరించబడి ఉన్నారో వారందరినీ కాపాడుడు కొరకు దేవుడు రానయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక చూడండి, యోహాను సువార్త 5:27-29 చూడండి, మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి మీరు ఆశ్చర్యపడకండి. ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు వీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వారు బయటికి వచ్చేదరు. ఒక కాలం వస్తుంది దేవుని సన్నిధిలో ఆయన మాటను బట్టి నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో ఆయన స్వాస్యముగా ఎంచబడిన వారు ఆయన వారి కొరకు ఆయన ఈ లోకములో మొదటిసారి వచ్చినప్పుడు వారి పాపములను క్షమించాడు. రెండోసారి ఆయన రానయ్యి ఉన్నాడు. కనుక ఆ కాలము ఆ సమయము మీరు ఆశ్చర్యపడవద్దు. కనుక ఆనాడు అక్కడ దేవుడే ఉన్నారు చెప్పండి, ఆశ్చర్యపడకండి. ఆ కాలము అందు సమాధులలో ఉన్నవారు అందరూ కూడా శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును వీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వారు బయటికి వచ్చెదరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు అంటున్నాడు ఆయన స్వాస్యమును ఆయన పరిశుద్ధపరచుకొని వారిని ఎంత వెతికినా సాతాను ఈ లోకములో ఎంత శోధించి వారి మీద అనేక నేరాలు మోపినా ఏ తప్పిదము లేకుండా
ఆయన కొరకు జీవించిన శ్రేష్టము స్వాస్యాన్ని ఆయన ఆ రోజు ఈ లోకానికి వచ్చినప్పుడు నిద్రించిన వారు, మేల్కొనిన వారు, అలాగే చనిపోయిన వారు, బ్రతికి ఉన్నవారు అందరికీ కూడా ఆయన తీర్పు తీర్చే గడి వచ్చినప్పుడు ఆయన వారందరూ కూడా ఏమవుతారు చెప్పండి? మేలుకొని అక్కడ ఏమన్నారు చెప్పండి? కొందరు మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వారు బయటికి వస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆనాడు ఆయన శ్రేష్టించిన శ్రేష్టం, ఆయన స్వాస్యమును ఆయన సిద్ధపరచుకునేటప్పుడు ఆయన రానయ్యున్న దినాలలో ఆనాడు వారిలో ఎంత వెతికినా ఏ తప్పిదము కూడా కనపడని బిడ్డలను ఆయన సిద్ధపరచుకొని ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చూడండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచుటకు మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కుగుడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరు? వారు తప్పించుకొందురు మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును నిశ్చయముగా హేయలవుటకు మేలుకొనుచున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ కాలమందు నీ జనులు పక్షమున మిఖాయేలు ఏమన్నారు చెప్పండి? నిలుచుట చూడండి, నిలుచున్నట్లు మహా అధిపతి అయిన మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరు? వారే ఆ దినమున గ్రంథములో దేవుని యొక్క సముఖములో, దేవుని సమక్షములో నిలబడేవారు. మనుషులను సంతోషపెట్టేవారు కాదు. ఆనాడు శ్రమైనా వేదనైనా సింహాల బోనులో వేసిన, అగ్నిలో పడవేసిన, ఒకవేళ మనుషులు నిందించిన, దేవుని కొరకు నిలబడిన వారు ఆనాడు ఎక్కడుంటారు చెప్పండి? వారి పేరులు జీవగ్రంథములో రాయబడి ఉంటాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ కాలమున వారు మాత్రమే తప్పించుకుంటారు. ఏ శ్రమ చెప్పండి? భయంకరమైన శ్రమ. ఈ భూమి అంతా కూడా ఆ దేవుని మనల్ని పరీక్షించినప్పుడు, ఈ భూమి మీద భయంకరమైన శోధనలు కలిగినప్పుడు, భూమి మీద ఏ రీతిగా అది శోధన కలుగుతుందో తెలియదు, కానీ ఆ శోధనలో ఆనాడు దేవుని చేత ఏర్పాటు కలిగిన వారు, దేవుని కొరకు ప్రత్యేకతగా ఏర్పాటు కలిగిన వారు, ఆనాడు దేవుని సముఖములో మనుషులను సంతోషపెట్టేవారు కాకుండా దేవుని సమక్షములో నిలబడిన వారు మాత్రమే వారు ఆ శ్రమ నుండి వారు తప్పించుకుంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొందురు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకు, కొందరు నిందల పాలవటానికి. కొంతమందికి ఆనాడు అవమానాలు, ఈనాడు ఇక్కడ సంతోషముగా మనుషుల మీద ఆధారపడి దేవుని సన్నిధినే పోగొట్టుకొని దేవుని ఆత్మీయ కార్యాలు ఎరిగి కూడా ఆనాడు వారందరూ కూడా అక్కడ ఏమవుతారు చెప్పండి? తప్పిపోయిన వారు దేవుని సముఖములో ఆనాడు నిలబడని
నిలబడలేరు. అక్కడ వారు మనుషుల మీద ఆధారపడి, ఈరోజు ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడి వారి కుటుంబాలను పోషించుకోవటానికే కానీ, సమాజంలో పేరు ప్రఖ్యాతల కొరకు తిరిగేవారే కానీ, ఆనాడు వారు తిరిగి చూసినప్పుడు ఆనాడు వారికి అవమానము కలుగుతున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఆనాడు దేవుడు సమక్షములో వారు నిలబడలేరు, వారి పేర్లు జీవ గ్రంథములో ఉన్నవారే, దేవుని సముఖములో ఏర్పాటు కలిగిన వారే, వారు ఆయన సమక్షములో నిలబడతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, 1 యోహాను 1:5 నుంచి చదవండి. దేవుడు తెలియపరుస్తున్న మాటలు, మేము ఆయన వలన వినిన ప్రకటించుచున్న వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రము లేదు, ఆయనతో కూడా సావాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండా ఉందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమయ్యి ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపములు నుండి మనలను కడుగును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అని మేము మీ మధ్యలో ప్రకటిస్తున్న వర్తమానం, ఆనాడు ఆయనతో కూడా సావాసము గలవారై చెప్పుకొని చీకటిలో నడిసిన ఎడల చూడండి, మనము అబద్ధము ఆడుసు సత్యమును జరిగింపకుండా ఉన్నాము. అబద్ధాలు ఆడుతూ సత్యమును జరిగింపకుండా ఆనాడు ఉన్నవారు అందరూ కూడా ఆయన సముఖములో ఉండరు, కానీ వారు చీకటిలోనే ఉన్నారు. కనుక ఆయనతో వెలుగులో నడిచిన వారు, ఆయన వాక్యమును అంగీకరించిన వారు, ఆయన వాక్యము మీద ఆధారపడి ఎవరైతే జీవించి ఆయన బిడ్డల సావాసములో పాల్గొని ఉన్నారో, దేవుడు అంటున్నాడు, ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి వారిని కడుగును. దేవునికి స్తోత్రము, అలాగే ఆనాడు ఆయన కుమారుని యొక్క రక్తము, ఆయన కార్చిన అమూల్యమైన రక్తం, ఆనాడు ప్రతి ఒక్కరు కూడా ఆ సావాసములో నిలబడిన వారు, ఆ పరిశుద్ధ సావాసములో ఎలాంటి కళంకము లేకుండా నిలబడిన వారు మాత్రమే వారి పాపములు కడిగి వేయబడతాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఆనాడు ఇశ్రాయేల్ దోషము ఎంత వెతికినా కనపడదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఉన్నారు, దేవుని మాటలలో వారు ఏకీభించారు, అలాగనే పరిశుద్ధుల సావాసములో నడిచారు. ఈ లోకములో మనుషులను సంతోషపెట్టేవారిగా కాకుండా దేవునికే దాసులై ఉన్నారు. కనుకని అట్టి వారు ఎలా ఉన్నారు చెప్పండి, దేవుని సముఖములో రక్తముతో కడగబడి తమ పాపములను పరిశుద్ధ పరుసుకుని శుద్ధులుగా వారు ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అట్టి వారి దోషములు ఎంత వెతికినా ఆనాడు ఇక కనపడవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని విన్నవారు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు, ఇశ్రాయేలీల దోషమును ఒకప్పుడు వినలని ప్రజలకు ఏం చేశారు చెప్పండి, వారు హృదయమని పలక మీద ఇనప గంటతో దేవుడే రాశాడు. తిరిగి మరలా వారి కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. కనుక ఆ రక్తము చేత మీరు శుద్ధులు కమ్మని మెలు చీకటిలో నడుచుకున్న వారికి వెలుగు మార్గాన్ని ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా.
ఆ మార్గములో నడిసిన ప్రతి ఒక్కరు కూడా వారు ఎలా ఉన్నారు చెప్పండి, అబద్ధమును జరిగింపకుండా సత్యమునే వారు జరిగించిన వారు, సత్యము కొరకు నిలబడిన వారు, యథార్థ పరులుగా జీవించిన వారు, ఆనాడు ప్రభు యొక్క రక్తములో కడగబడిన వారు, ఆయన సావాసములో పరిశుద్ధుల సావాసములో నివసించిన వారే ఆయన సముఖములో నిలబడతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అట్టి వారు మరణించిన సజీవులుగా ఉన్న దేవుడు ఆ దినము రానయ్యున్న దినములలో ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. అలాగే సజీవులైన వారు దేవుని సమక్షములో నిలబడి ఉంటారు. దేవునికి స్తోత్రము. చూడండి, ఆ 1 పేతురు 1:14 కూడా చూడండి. చాలు. మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మలను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యి ఉండండి. దేవుడు మనకు సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా మీ యొక్క ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి అని రాయబడి ఉన్నది కదా. కనుక దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా సమస్త ప్రవర్తనలో మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకునండి. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు తన ఆజ్ఞలను తెలియపరుస్తున్నాడు, తన సువార్తను తెలియజేస్తున్నాడు. ఆ సువార్తను నమ్మి ఎవరైతే తన్ను తాను పరిశుద్ధపరుచుకొని తమకున్న ఆస్తులను అనుసరించి ప్రవర్తింపకుండా దేవుని చిత్తమును జరిగించుటకు ఎవరైతే తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటారో ఆనాడు దేవుని సముఖములో వారు నిలబడతారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక సమస్త ప్రవర్తనల యందు మీరు కూడా పరిశుద్ధులుగా. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనకు సెలవిచ్చిన మాటల ప్రకారముగా ఆ సువార్తను నమ్మి మనం ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో, ఈ మనుష్యుల మీద ఆధారపడకుండా మనుష్యులను సంతోషపరిచే వారిగా కాకుండా దేవుని చిత్తము మనస్సు పూర్వకముగా జరిగించే వారిగా ఉంటామో ఆనాడు మనము పరిశుద్ధ సమూహములో నిలబడే సంఖ్యలో ఉంటాం. లేదా దేవుడు అంటున్నాడు, ఆనాడు తీర్పు సంఖ్యలో మనం నిలబడాల్సి వస్తుంది. ఎందుకండి, కొందరు తీర్పు పునరుద్ధానమునకు వస్తారు, కొందరు జీవపు పునరుద్ధానమును అనుభవించుటకు వస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, 2 పునరుద్ధానాలు మన ముందు పెట్టాడు. 1 జీవపు పునరుద్ధానం, 1 శాశ్వతమైన తీర్పు పునరుద్ధానం. కనుక తీర్పు పునరుద్ధానములో ఉన్నవారు ఎవరు చెప్పండి? జీవ గ్రంథములో వారి పేర్లు దాఖలు చేయబడని వారు, దాఖలైన వారు మాత్రమే ఆ శ్రమలలో నుండి తప్పించుకుంటారు. దాఖలి కానివారు ఆనాడు తీర్పు పునరుద్ధానములో ఉంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, కనుకని ఆయన సమస్తము కూడా ఆయన తెలియజేస్తున్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండటానికి మిమ్మలను మీరు పరిశుద్ధ పరుచుకొనండి. దేవునికి స్తోత్రము. 1 థెస్సలోనిక 4:15 చూడండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము, నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము, ఆర్భాటముతోను ప్రధాన దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు
మొదట లెగిసెదరు సజీవులుగా నిలిసి ఉండు మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము కూడా ప్రభుతో కూడా ఉంటాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుచున్నది ఏమనగా ప్రభు రాక కొరకు సజీవులమైన నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా మనము అందరము కూడా ఆయన సన్నిధిలో చేరము ఆర్భాటముతోను ప్రధాన బూర శబ్దముతో దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లెగిసెదరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక హల్లెలూయా, దేవుడు అంటున్నాడు ప్రభు మాటను బట్టి ఈ మాటలు తెలియచేస్తున్న ఈ మాటలు, ఎందుకంటే దేవుని రాకడలో మనం అందరము కూడా ఆయన సముఖములో నిలబడాలి అంటే ప్రభు మాటను బట్టి ఈ మాటలు మీకు తెలియచేస్తున్న మాటలు ఎంతో శక్తివంతమైనవి. కనుక మిమ్ములను మీరు ఆయన రాకడలో మిమ్ములను మీరు ఆయన ఎదుట నిలబడినట్లుగా ప్రార్థనలో శక్తివంతులుగా మీరు నిలబడండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మిమ్ములను మీరు ఆయన ఎదుట నిలబడే శక్తివంతులుగా నిలబడండి. ఆయన ఎదుట నిలబడాలి అంటే ప్రార్థన శక్తి లేకపోతే మీరు ఆయన ఎదుట నిలబడలేరు. కనుక దేవుడు ఆనాడు రానయ్యున్న దినాలలో సజీవులైన వారికి మృతులైన వారికి అందరికీ తీర్పు తీర్చడానికి ప్రభు రానయ్యి ఉన్నాడు. కనుక దేవుడు వచ్చినప్పుడు ఆనాడు ఆయన కొరకు సజీవులుగా ఉండి చనిపోయిన వారు, దేవుని కొరకు జీవించిన వారు, దేవుని సమక్షములో వారు లేకపోయినా ఆనాడు చనిపోయిన వారందరూ కూడా సమాధుల్లో ఉన్నవారు లేపబడతారు. ఆయన శబ్దము వినగానే, ఆయన తీర్పు తీర్చే గడియ రాగానే మృతులు పునరుద్ధానము వారు పొందుకుంటారు. ఆ తర్వాత సజీవులై ఉన్నవారు భూమి మీద ఆయనకి సాక్షులుగా నిలబడిన వారు ఆనాడు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఏ రీతిగా ఆయన మేఘాల మీద నిలబడి ఉన్నాడో అలాగునే సజీవులైన వారు కూడా సమక్షములో ఆయన సమక్షములోనికి వెళ్ళిపోతారు. అప్పుడు మేఘాల మీద వారు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక్కో